మా మంగళగిరికి సంబంధించి సుమారు 40 ఎకరాలు కాజ గ్రామంలో నేషనల్ హైవే కానుకొని తీసుకోవటం జరిగింది. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఇదంతా ఒకటే భూమి, నేషనల్ హైవే కానుకొని ఉన్న భూమి. కాకపోతే నేను మా నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ 40 ఎకరాల్లో లేఅవుట్లు వేసుకుని 2005-2006 నుంచి విలాసవంతమైనటువంటి విల్లాస్ కట్టి ఒక్కొక్క విల్లా ప్రస్తుతం సుమారు 5-6 కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలని వాళ్ళు అమ్ముకొని, ఏదైతే 10% భూమిని చట్టం ప్రకారం 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం పంచాయతీకి రిజిస్టర్ చేయబడాలో ఆ భూమిని రిజిస్టర్ చేయకుండా, అంతేకాదు మినిమం లేఅవుట్ ఫీజు ఒకటి, అదేవిధంగా బిల్డింగ్ పర్మిట్ ప్లాను ఫీజు, ఈ రెంటిని కూడా ఎగ్గొట్టి 2005-2006 నుంచి, అయ్యా మీరు బిల్డింగ్ పర్మిట్ ఫీజు ఎగ్గొట్టుతా ఉన్నారు, అదేవిధంగా లేఅవుట్ ఫీజు కూడా గ్రామ పంచాయతీకి రావాలి, ఆ గ్రామ పంచాయతీకి రెండింటికి సంబంధించి సుమారు 12 లక్షల రూపాయలు కట్టాలయ్యా మీరు అని చెప్పి 2005-2006 నుంచి కాజ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఎన్ని లెటర్లు రాసినా కూడా పట్టించుకోకుండా, అంతేకాదు 4 ఎకరాలు సుమారుగా గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయాలి. నిన్ననే నేను ఆ రోజుల్లో ఇది పెదకాకాని గ్రామంలో రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడి ఉంది. 1995కు ముందన్నీ కూడా పెదకాకాని గ్రామంలో జరిగినాయి రిజిస్ట్రేషన్స్. నేను తీసుకుంటే అక్కడ నిన్న రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్డ్ వాల్యూ స్క్వేర్ యార్డ్ వచ్చి సుమారు 4700 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఇచ్చారు. అంటే 5000 రూపాయలు కాస్త అటు ఇటుగా స్క్వేర్ యార్డ్ ఒక గజం, అంటే సుమారు 2.5 కోట్ల రూపాయలు రిజిస్టర్డ్ వాల్యూ ఉంది ఎకరం. మార్కెట్ వాల్యూ ఈ రోజున నేషనల్ హైవేకి ఆనుకొని మంగళగిరిలో 15 కోట్ల రూపాయల వరకు పలుకుతూ ఉంటే 4 ఎకరాలు x 15 కోట్లు అంటే సుమారు 50 కోట్ల 60 కోట్ల మధ్య వరకు కూడా ఉన్నటువంటి ధనాన్ని, పంచాయతీకి రావాల్సినటువంటి ధనాన్ని, కాజ గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ధనాన్ని ఎగ్గొట్టి మరి కనీసం లేఅవుట్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఫీజులు కూడా ఎగ్గొట్టి 12 లక్షల రూపాయలు సుమారుగా అవి ఎగ్గొట్టి, అవి ఎగ్గొట్టడమే కాదు తిరిగి గ్రామ పంచాయతీ మీదే కేసు వేసి 2008 సంవత్సరంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ రోజు వరకు కనీసం ఆ కేసు బెంచ్ మీదకి రాకుండా కూడా చూస్తూ ఉన్నారు అని అంటే ఎంత దారుణంగా ఈ లింగమనేని రమేష్ గారు ఇవాళ ఆ విల్లాలను అడ్డం పెట్టుకొని వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా, విల్లాలు కూడా చూడండి ఎంత కాస్ట్లీ విల్లాలు వాళ్ళు కట్టుకున్నారో, భూమిని ఇవ్వలేదు, ఫీజులు కట్టలేదు, 2005-2006 నుంచి నేటి వరకు కూడా పన్నులు ఎగ్గొడుతూ వాళ్ళు మాత్రం వాళ్ళ జేబులు నింపుకొని, పైగా ఈ మధ్య కాలంలో అంటే 2010-12 ఆ ప్రాంతంలో లింగమనేని రమేష్ గారు దాన్ని పూర్తిగా ఐజేఎంకి హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా నాకు తెలుస్తూ ఉంది.